ఆయన హాస్యానికి పొట్ట చెక్కలవుతుంది, విలనీకి గుండెలదురుతాయి, కరుణ రసానికి గుండె చెరువవుతుంది, నవరసాల్ని నిమ్మరసంలా తాగి తెలుగు తెరపై పాదరసంలా పాకిన ఆయన పాత్ర ఏదైనా దానికి తనదైన స్టైల్లో సరికొత్త మానరిజమ్స్ ను జోడించగలడు. ఎంతటి బరువైన పాత్రనైనా అతి తేలిగ్గా చేయగల నటనకి పెట్టని కోట మన కోట శ్రీనివాసరావు. రావు గోపాలరావు తరువాత వెండితెరపై విలన్ గా ఎవరిని ఊహించుకోలేకపోయినా తెలుగు ప్రేక్షకుల్ని తనదైన శైలిలో ఆకట్టుకున్నారు కోట. విచిత్రమైన మానరిజమ్స్ తో, డైలాగ్ డెలివరీతో, తన నటనతో కట్టిపడేశారు. దాదాపు అన్ని ప్రాంతాల మాండలికాల్ని తనదైన శైలిలో పలికించగల దిట్ట కోట. నిన్నటించి నీకోసం ఎదురు చూస్తున్నానన్న, ఇంకా ఇది ఈ నాటకానికి క్లైమాక్స్. ఏనియో తమ పిండము, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునకు ఇంకా రెండు దినములే ఉన్నవి. ఈ లోపున మీరు ఈ కార్యమును పూర్తి చేయగలరా అని శంక నాకు కలుగుతున్నది. రేపటితో అన్నదమ్ములిద్దరూ ఒకటై తీరతారు. షూర్. నా పెట్టెను చతుశ్చక్ర శకట నివాస స్థానమందని భద్రపరచు గృహమునందుంచి తిని. ఏమిటి భద్రపరచు గృహమా? సామాన్య మానవుల భాష వాడునన్నా. ఆ భద్రపరచు గృహమునే ఆంగ్లమున క్లోక్ రూమ్ అందరు. కోట పుట్టిన ఊరు కంకిపాడు, పెరిగింది అక్కడే. పదవ తరగతి వరకు విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరారు. అక్కడ జంధ్యాల, సుత్తి వీరభద్రరావు, అశ్విని దత్ లాంటి వాళ్లు ఆయనకు జూనియర్స్. అందరూ కలిసి నాటకాలు వేసేవారు. కోటకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే చాలా పిచ్చి. బ్యాంకు ఉద్యోగం చేస్తున్నా నాటకాలను ఏమాత్రం వదల్లేదు. ఉదయం బ్యాంకుకు వెళ్లి సాయంత్రం నాటకాల రిహార్సల్స్ చేసి రాత్రికి ఇంటికెళ్లి తన శ్రీమతితో చివాట్లు తినడం, ఇవే ఆయన వ్యాపకాలు. తినకుండా వెనక్కు తీసుకొచ్చి నీకు ఇచ్చేసింది. మరి ఆ రాజుగాడ అమ్మగారి దగ్గర విశ్వాసం ఉన్నట్టు నటిస్తూ సందు చూసి ఇంటికి అల్లుడైపోయాడు. ఇది కుక్కరా ఆడు గుంట నక్క. నిజమే, తేలిక వదలంద్రా, ఆడి రక్తం కళ్ళ చూస్తా. చాలదన్నా, ఆడి శవాన్ని కళ్ళ చూడాలి. ఉద్యోగరీత్యా హైదరాబాద్ కు బదిలీ కావడంతో కోట పంట పండింది. ఎందుకంటే హైదరాబాద్ లో తెలుగు నాటక రంగం వెలిగిపోతున్న రోజులవి. గొప్ప గొప్ప కళాకారులంతా ఎక్కడిక్కడి నుంచో నాటకాల పేరుతో హైదరాబాద్ కొచ్చేవారు. ఒకరిని మించి ఒకరు నాటకాల పోటీల్లో పాల్గొనేవారు, ప్రదర్శనలిచ్చేవారు. అలాంటి వాళ్లలో రాళ్లపల్లి, పరుచూరి బ్రదర్స్, పిఎల్ నారాయణ ఇలా ఒకరింటి దాదాపు 70 మంది మహామహులుండేవారు. ప్రేక్షకులు అలాగే ఆదరించేవారు. అలాంటి వాళ్లతో కలిసి పనిచేయడం వల్ల కోటకి తనలోని టాలెంట్ కి మెరుగులు పెట్టే అవకాశం కలిగింది. ఆ టైంలోనే దూరదర్శన్ లో తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. రకరకాల ప్రభుత్వ పథకాలపైన 15 నిమిషాల స్కిట్స్ ప్రదర్శించే అవకాశం కలిగింది కోటకు. ఆ స్కిట్స్ తో ఆయన బ్యాచ్ లోని 8 మందికి బాగా పేరొచ్చింది. మైకేల్ జాక్సన్ని దాన్ని బ్రేక్ డాన్స్ అంటారా అన్న? మా కొడుకు కూడా నేర్పిస్తున్నా నేను. అచ్చా నువ్వు నేర్చుకో, మంచిగుంటా తల్లి. ఏం డాన్స్ లో ఏం పాటలు? ఇగో ఇవాళ రేపు ఈ చూసే పోరగాన్ని తెగ జరిగిపోతాండ్రు. టైం తీస్తు ఆమ్దాన్ లేని పని. వాడికి పాటకు 3 కోట్లు ఇస్తారు. ఏంటివా ఒక్క పాటకి 3 కోట్లు ఇస్తారు? వారెవ్వా ఇన్ని సారా పాటలు పాడితే వస్తాయా మనకు ఆ పైసలు? 1982లో మీరైతే ఏం చేస్తారు అనే నాటికతో దర్శకుడు టి కృష్ణ కంట్లో పడ్డారు కోట. ముత్యాల సుబ్బయ్య టి కృష్ణ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరికీ కోట నటన బాగా నచ్చింది. టి కృష్ణ వందే మాతరంలో కోట శ్రీనివాసరావుకు చిన్న పాత్రనిచ్చారు. అయితే అంతకు ముందు కుక్క, ప్రాణం ఖరీదులో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించారు కోట శ్రీనివాసరావు. ఇక ఆయనకు పూర్తి స్థాయిలో పేరు తెచ్చిన సినిమాగా ప్రతిఘటన నిలిచిపోతుంది. కమ్మటి కథ చెప్తా అంటే ఇట్లానే గారు కూడా మారిపోయింది. ఏం చేయాలి? పూర్తిగా చెప్తే గానీ మనకు నిద్ర పడ్డా. ఇప్పుడు నువ్వు దొరికినావు కదా, మిగిలిన కథ నీకు చెప్తావు. ఏం కదా గారేరా,
పాండవులకు అందరు కలిసి దంగల్ పోతారు చూడు. పాండవనవాసం పోయి అట్లా యశ్వడు త్వర కొడతాండు పోయి సాయిత్రం ఏడుస్తాను. యశ్వడు త్వర కొడతాడు సాయిత్రం ఏడుస్తాను. యశ్వడు త్వర కొడతాడు సాయిత్రం ఏడుస్తాను. యశ్వడు త్వర కొడతాడు సాయిత్రం ఏడుస్తాను. ఇదంతా ఎవరు చూసింది అనుకున్నావు? ఎంటి ఊరు చూసింది బిడ్డ. ఎంటి ఊరు అంటే ఏమనుకున్నావు? విశ్వామిత్రుడు హిందుస్థాన్ లో కసంటే యాక్టర్ లేనే లేడు. కాళ్ళకి ఎవ్వరు యాక్టింగ్ చేయలేడు. రావు గోపాలరావు, గొల్లపూడి, సత్యనారాయణ లాంటి వాళ్లంతా విలన్స్ గా వెలిగిపోతున్న రోజులవి. అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి పెద్ద హీరోల సినిమాల్లో అంతగా అవకాశాలు వచ్చేవి కావు. అలాంటి సిచ్యువేషన్ లో 1989లో అహనా పెళ్ళంట సినిమా కోట కెరీర్ ను అనూహ్యమైన మలుపు తిప్పింది. పీనాసి లక్ష్మీపతి పాత్రకు 100కి 100% న్యాయం చేసి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బాబు గారు ప్రహ్లాదు టైప్ అండయ్యా. మరే అంటే నేను హిరణ్య కసి బుట్టు అయిపోయినా రూపాయి కోసేశాను. పా రూపాయి కోసుతారా? 12 రూపాయలు పావలా జీతంలో ఇందాక 10 రూపాయలు కోసి ఇప్పుడు 1 రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా. నా శాంతం రే, నన్ను కలుగుతున్నావు చెబితండయ్యా. అద్భుతమైన టైమింగ్, విచిత్రమైన మేనరిజమ్స్, గంభీరమైన డైలాగ్ డెలివరీ కోటా టాలెంట్ ను శిఖరాగ్రంపై నిలబెట్టాయి. ఎన్నో సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ నటునిగా, హాస్య నటునిగా కోటా శ్రీనివాసరావు తన నట విశ్వరూపం చూపించారు. సీరియస్ విలన్, కామెడీ విలన్ పాత్రలు పోషిస్తున్న కోటాకు విభిన్న క్యారెక్టర్స్ ను చేసే అవకాశం ఇచ్చిన దర్శకునిగా ఈవీవి సత్యనారాయణ నిలిచిపోతారు. హలో బ్రదర్, అబ్బాయి గారు, ఏమండి ఆవిడ వచ్చింది, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, కత్తి కాంతారావు, ఇలా ఒకటా రెండా ఒక్కో సినిమాలో ఒక్కోలా చాలా వినూత్న తరహాలో కోటా శ్రీనివాసరావు పాత్రలు సాగుతాయి. నానా షాంపూ తెచ్చారా? అరితే సరిగ్గా పట్టుకోరా లేకపోతే బొట్టు కింద పడిపోతాయి. రోజు ఏంటన్నా ఇంకో 2 చుక్కలే. ఇంతకన్నా ఒక్క చుక్క ఎక్కి వేసినా వారం రోజులు రావాల్సిన షాంపూ ఒక్క రోజులో అయిపోతుంది. అయినా నేను నీ వయసులో ఉన్నప్పుడు సింగిల్ కుంకుడికాయతో వారం రోజులు తలస్నానం చేసేవాడిని. ఏంటి నువ్వు తలస్నానం కూడా చేసావా? ఎటకారం ఎక్కువైపోయింది నా కొడుక్కి నరికేవాళ్ళు లేక ఒక్క చుక్క బయటికారినా ఈ చెప్పల పడింది. కోట తన కెరీర్ లో ఇప్పటి వరకు దాదాపు 650 సినిమాల్లో వివిధ రకాల పాత్రలు పోషించి షహబాష్ అనిపించుకున్నారు. కొత్త కొత్త ముఖాలు బొంబాయి నుంచి విలన్స్ గా దిగుతున్న ఈ టైంలో కూడా కోట తనదైన శైలిలో వాళ్లకు గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారంటే దానికి కారణం విభిన్నమైన ఆయన అభినయ విన్యాసమే. పరభాషా నటుల్ని ప్రోత్సహిస్తూ తెలుగు వారిని చిన్నచూపు చూడ్డాన్ని కోట చాలా వ్యతిరేకిస్తారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 3 దశాబ్దాల కాలం పాటు తెలుగు తెరపై తన నట విన్యాసాన్ని ప్రదర్శించడం మన తెలుగు ఇండస్ట్రీకి ఎంతో గర్వకారణం. ఆయన ఇంకా మరెన్నో విభిన్న తరహా పాత్రలు పోషించాలని కోరుకుందాం. తిమ్మిని బొమ్మని చేయి, నందిని పందిని చేయి, తెలివి కదేదు బొమ్మను పొరుతుంది కాసును కాదు విలువ మారిపోదు. తమ్ముంటే చాలదు.